శివసేన పార్టీ పేరు గుర్తులను ఏక్నాథ్ సింధి వర్గానికి కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపట్టాలన్న ఉద్దవ్ ఠాక్రే అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది ఈసీ నిర్ణయంపై స్టే ఇవ్వాలని ఠాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్థించగా సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అంగీకరించింది ఈ కేసును పరిశీలించాల్సిన అవసరం ఉందని విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది పార్టీ రోజు చీలిక తర్వాత శివసేన పార్టీ పేరు గుర్తులపై ఆరు నెలల క్రితం ఈసీని సిందే ఆశ్రయించగా ఇటీవల శివసేన పేరు బిల్లు బాణంగుత్తు సిందే వర్గానికే చెందుతుందని ఎన్నికల సంఘం తెలిపింది